అండి, వెల్కమ్ టు మన ఇంటి బతుకమ్మ. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలపూరి అండి. ఇది కూడా చాలా పాతకాలం వంట, ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. ఒకసారి దీన్ని చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. గోధుమ పిండి, సాల్ట్, కొంచెం గసాలు, ఇలాచీ పౌడర్, కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, కొంచెం కోవా ఆప్షనల్ అండి, మీ ఇష్టమైతే వేసుకోండి. నేనైతే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నెయ్యి, పాలు, గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని నెయ్యి వేసుకోవాలండి. ఇలా కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ఇది కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. మరీ మెత్తగా ఉండొద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ పై పాలు పెట్టుకొని కాగబెట్టుకోండి. పిండి కలుపుకునేలోపు స్టవ్ పై పాలు పెట్టుకొని కాగబెట్టుకోండి. పిండి ఇలా కలుపుకోండి, కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఈ రెసిపీకి స్టవ్ పై పాలు కాగుతున్నాయి కదండి, ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ గసగసాలు వేసుకుంటున్నాను. అలాగే ముందుగా నానబెట్టించుకున్నాం కదా జీడిపప్పు, బాదం, అవి వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చికోవా ఉంది కదా, కొంచెం ఒకసారి మిక్సీ పట్టినాక ఇది యాడ్ చేయాలి. కోవా కూడా వేసి ఫైన్గా టేస్ట్లా చేసుకుందాం. ఇలా మెత్తగా వెన్నెలాగా ఉండాలండి, అంటే వెన్నలాగా మెత్తగా ఉండాలి పేస్ట్ అనేది. మరో పక్కన చిన్న బాండి పెట్టుకొని ఈ బాదం, జీడిపప్పు ఉన్నాయి కదా వాటిని వేయించుకోండి. పాలు మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేస్తున్నా. ఇందులో మరిగేటప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. పౌడర్ వేసిన తర్వాత, సారీ ఫ్రెండ్స్, నేను ముందు షుగర్ చూపించలేదు, షుగర్ యాడ్ చేయాలి. మీ పాలు ఎన్ని ఉంటే దానికి సరిపడా షుగర్ వేసుకోండి. నేను షుగర్ యాడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అనుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ఒత్తుకోండి. ఇలా కొంచెంగా తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇలా పూరీలు ఒత్తుకోవాలి. ఇవి కొంచెం పల్చగా ఒత్తుకోండి, మరీ లావుగా ఉండకూడదు. పూరి పొంగొద్దండి, కొంచెం గట్టిగా కాల్చుకోవాలి, అందుకని పూరి పల్చగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా ఫోర్కుతో ఇలా పెట్టండి, పూరి అసలు పొంగదు. ఇలా పూరీలు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నూనె స్టవ్ పై పెట్టుకొని పెట్టుకోవాలి. నూనె వేడైంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పూరీని వేస్తున్నాను. పూరి ఇలా పాపడాలాగా కాల్చుకోవాలి, ఎర్రగా కాల్చుకొని. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పాల మిశ్రమం ఉంది కదా, అందులో వేసేయండి. గోరువెచ్చగా అయ్యాయి పాలు, గోరువెచ్చగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పాలపూరి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి.
ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.